నటి పవిత్ర లోకేష్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజుల నుంచి నరేష్ పవిత్ర లోకేష్ల మధ్య ఉన్న అనుబంధం గురించి ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఒక హోటల్ రూమ్లో నరేష్ పవిత్ర దొరికే వరకు వచ్చింది. ఈ ఘటన తర్వాత కూడా వీరు కలిసే ఉంటున్నారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియలు ఈ జంటనే హైలైట్ అయింది. దీంతో వారిపైనే మరోసారి మీడియా విరుచుకుపడింది. నరేష్ పవిత్ర లోకేష్ల గురించి యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వెబ్సైట్స్ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్గా మార్చడంతో పవిత్ర సీరియస్ అయింది. ఇవాళ సైబర్ క్రైమ్లో ఆమె ఫిర్యాదు చేస్తూ కొంతమంది టీవీ ఛానల్స్, యూట్యూబర్స్ తమను టార్గెట్ చేసుకుని అభ్యంతరకర కామెంట్స్తో పాటు తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని తెలిపింది. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని తెలుపుతూ కొన్ని లింక్స్ను కూడా పోలీసులకు అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు. సినీ నటి పవిత్ర ఈరోజు హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సీనియర్ నటుడు నరేష్ తన పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్లు చేస్తున్నారని, ఫోటోలు మార్ఫింగ్ చేసి వార్తలు రాస్తున్నట్లుగా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కొన్ని వెబ్సైట్స్, టీవీ ఛానళ్ల పేర్లను కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఏడాది టాలీవుడ్ నుంచి విపరీతంగా హాట్ టాపిక్ అయిన అంశాలలో పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారం ఒకటి. వీరిద్దరూ తమ మంచి స్నేహితులమని చెబుతున్నా వారిద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా రకరకాల ప్రచారాలైతే తెరమీదకొస్తున్నాయి. నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి మైసూరు హోటల్లో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఎక్కువగా ఈ జంట మళ్లీ వార్తల్లోకి రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఆయన అంత్యక్రియల ఏర్పాట్లు, అలాగే పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో కూడా వీరిద్దరూ జంటగా అన్నీ కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరు గురించి పలు వెబ్సైట్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద సైబర్ క్రైమ్ పోలీసులను సినీ నటి పవిత్ర ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తన పట్ల నటుడు నరేష్ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆమె తమ మీద అభ్యంతరకర కామెంట్లతో పాటు ఫోటోలు సైతం మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇక పవిత్ర ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని టీవీ ఛానళ్లు, వెబ్సైట్స్ ఉద్దేశపూర్వకంగానే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో వీరిద్దరూ కలిసి కనబడడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టాలీవుడ్లో సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారింది. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పందించినప్పటికీ చాలా రోజులుగా కలిసే ఉంటున్నారు. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటున్న నరేష్, పవిత్ర లోకేష్ జీవిత గాథన ఆధారంగా ఓ అందమైన ప్రేమకథ తెరకెక్కనున్నట్లుగా సమాచారం. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించే ఈ సినిమాలో తమ సహజీవనంపై క్లారిటీ ఇవ్వనున్నారట. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథను సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన, నటీనటుల టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సిందే.
నరేష్ పవిత్ర లోకేష్ భార్యాభర్తలుగా చాలా సినిమాల్లో నటించారు. కానీ తొలిసారిగా హీరో హీరోయిన్గా కనిపించనుండటంతో ఈ మూవీకి ప్రాధాన్యత ఏర్పడింది. నరేష్ పవిత్ర వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు తమ జీవితాల్లో ఏం జరిగింది, ఎలా కలిశారు, ఎందుకు సహజీవనం చేస్తున్నారన్న వివరాలను సినిమాల రూపంలో తీసుకురానున్నట్లుగా సమాచారం. తమ ప్రేమ బంధంపై మంచి లవ్ స్టోరీ సినిమా ద్వారా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా వీరిద్దరూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో విడుదలైంది. ఆ మూవీలో మూగవాడిగా నరేష్ ఆకట్టుకున్నారు. అతని భార్య పాత్రలో పవిత్ర ఒదిగిపోయారు.